జగన్ అన్న వదిలిన బాణం ఢిల్లీ రాజకీయాల్లోకి పార్టీ సీనియర్లతో మంతనాలు షర్మిళకు కీలక పదవి బైబాయ్ బాబు నినాదంతో ఎన్నికల ప్రచారంతో హోరెత్తించిన షర్మిళ అనుకున్నది సాధించారు తన అన్నను సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు షర్మిళ పడిన కష్టం విజయమే వివరించారు తండ్రి మరణం తరువాత జగన్ కష్టాల్లో ఉన్న సమయంలో చెల్లిగా కంటే జగన్కు అన్నగా తోడు నిలిచారు సిబిఐ కేసులతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఓదార్పు యాత్రను కొనసాగించారు రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసి వైఎస్ బిడ్డనని నిరూపించారు అన్న కోసం నాడు తల్లితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా తన అన్న సీఎం కావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన గురిపెట్టి వాగ్బానాలు సంధించారు తన కోసం అండగా నిలిచిన వారిని పిలిచి మరీ పదవులు ఇస్తున్న జగన్ ఇప్పుడు షర్మిల విషయంలో ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తాను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని పిలిచి పదవులు ఇస్తున్నారు తన పైన పెట్టిన అక్రమ కేసుల కారణంగా తనతో పాటుగా జైలు జీవితం గడిపిన మోపిదేవి ఎన్నికల్లో ఓడినా పిలిచి మంత్రి పదవి ఇచ్చారు అదేవిధంగా కేసుల్లో జైలు శిక్ష అనుభవించి జగన్ కారణంగా జైలు పాలై మంచి భవిష్యత్తును కోల్పోయిందనే భావనతో ఉన్న ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని ఏపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించారు శ్రీలక్ష్మిని రిలీవ్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు ఆ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడంతో విజయసాయి రెడ్డికి ఆ ఫైల్ క్లియర్ చేయించే బాధ్యత అప్పగించారు ఆ క్రమంలో శ్రీలక్ష్మి తోడుకొని ఆయన నేరుగా ప్రధాని హోంమంత్రి అమిత్ షాను కలిశారు శ్రీలక్ష్మి అభ్యర్థన మేరకు ఫైల్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు ఇదే క్రమంలో తన కోసం ఎన్నో కష్టాలు పడి పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనకు అండగా నిలిచిన సోదరి షర్మిళకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు ఈ మేరకు పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం వైసీపీలో ఇప్పుడు జగన్ వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తున్నారు పార్టీ ప్రభుత్వ బాధ్యతలో ఆయనే చూసుకోవాల్సి వస్తోంది దీంతో జాతీయ స్థాయిలో వైసీపీకి గుర్తింపు వచ్చేలా అడుగులు వేయాలని జగన్ ఆలోచన లోక్సభలో ఇరవై రెండు సీట్లు సాధించడం ద్వారా నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది దీంతో పార్లమెంట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక ఏపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సాయం తప్పనిసరి కేంద్రంతో గొడవలకు జగన్ సిద్ధంగా లేరు అదే సమయంలో బీజేపీతో దగ్గర అయ్యేందుకు చంద్రబాబు లోపాయకారిగా వ్యవహరిస్తున్నారనేది జగన్ అనుమానం దీంతో కేంద్రంలో సైతం కీలకంగా ఎదగాలని భావిస్తున్నారు ఇప్పటికే విజయసాయిరెడ్డి వైసీపీ నుండి ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న మొత్తం భారం ఆయన మీద వేయడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారు ఈ సమయంలో వైఎస్ కుమార్తెగా జగన్ సోదరిగా ఢిల్లీ రాజకీయాల్లోకి షర్మిలను పంపాలనే ఆలోచన జగన్ చేస్తున్నారు దీనిపైన పార్టీ ముఖ్యలతో జగన్ ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసినట్లు సమాచారం ఇప్పటికే విజయసాయిరెడ్డికి అనేక పదవులు ఉన్నాయి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఢిల్లీలో ఏపీ అధికార ప్రత్యేక ప్రతినిధిగా మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో షర్మిళకు ప్రస్తుతం విజయసాయిరెడ్డి వద్ద ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని షర్మిళకు ఇచ్చే అంశంపైన జగన్ దృష్టి సారించారు దీనికి విజయసాయిరెడ్డి సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం వైయస్ హావభావాలు ఆంగ్ల భాష మీద పట్టు ఉండడంతో షర్మిళ ఈ పదవి సమర్థవంతంగా నిర్వహించగలనని జగన్ విశ్వసిస్తున్నారు అయితే ఈ నియామకం ద్వారా కొత్తగా ఏమైనా విమర్శలు ఎదురవుతాయా అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటున్నారు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని షర్మిళ గతంలో స్పష్టం చేశారు అయితే ఏపీకి కేంద్రానికి మధ్య వారిధిగా ఉండే పదవి ఆఫర్ చేస్తున్న ఈ సమయంలో షర్మిళ మీద జగన్ కీలక బాధ్యతలు పెడుతున్నట్లే మరి ఈ విషయంలో జగన్ షర్మిళ ఫైనల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి